ప్రేక్షకులకు నమస్కారం. మీ పేరు ఆ అనేటువంటి అక్షరంతో మొదలవుతుందా? సాధారణంగా అందరూ ఇంగ్లీష్ అక్షరాలని పట్టే మీకు న్యూమరాలజీ ఏంటి అనేది మీరు తెలుసుకుని ఉంటారు. కానీ మన తెలుగు శాస్త్ర ప్రకారంగా కూడా, అంటే తెలుగు అక్షరాలని పట్టి ఆ వ్యక్తి యొక్క జీవిత వ్యవధి ఉంటుంది. వీరు అదృష్టం కలగాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలి, ఇవన్నీ నేను మీకు తెలియజేస్తాను. ముందుగా ఆ అనేటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేవారు, ఈ వ్యక్తులు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. సాధారణంగా మంచి ఉన్నత స్థితిలోనే ఉంటారు. అయితే అనేక కష్టాలను అనుభవించాకే వీరు ఉన్నత స్థానానికి వస్తారు. ఈ ఆ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైన వ్యక్తులు సూర్యుని మెడలో లాకెట్గా ధరించాలి. ఇది బంగారము లేదంటే పంచలోహంలో ధరిస్తే మరింత అదృష్టం కలిసి వస్తుంది. గులాబీ రంగు అలాగే తెలుపు, గోల్డ్ కలర్స్ ఇవన్నీ కూడా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు అలాగే సేవకులను చాలా బాగా చూసుకోవాలి వీరు. వీళ్ళ జీవన అభివృద్ధికి కారణం ఏంటంటే, వీరు ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని బాగా చూస్తారో, సేవకుల్ని గౌరవిస్తారో, వీరి యొక్క అభివృద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. కుమారులతో ఏ పరిస్థితుల్లోనూ విభేదాలు తెచ్చుకోకండి. మీ పుట్టిన పిల్లల నుంచే మీకు విభేదాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీరి నుంచి మాత్రం ఎప్పుడు మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. అలాగే మందార చెట్లను ఇంట్లో పెంచితే మీకు మరింత శుభం కలుగుతుంది. సింహద్వారంపై శంకు చక్రాలను కానీ లేదంటే ప్రకాశిస్తున్న సూర్యుని బొమ్మను కానీ ఉంచండి. దీనివలన అంతా కూడా మీకు జయం కలుగుతూ ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటివన్నీ కూడా చాలా చిన్న చిన్న రెమెడీసే అయినా కూడా ఇవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. మీకు ఇంట్లో అన్నం వండేటప్పుడు మొదటగా భోజనం మీరు తినండి. మీరు తినిన తర్వాతే ఇతరులకు పెట్టండి. లేదా ఒకవేళ మీకు కుదరట్లేదు, బయట పనిలో ఉన్నారు అనుకున్నప్పుడు కొంత భాగం అన్నాన్ని మొదట మీకు తీయమని పక్కన పెట్టమని చెప్పండి. అలాగే శని శుక్రవారాలు ప్రయాణాలు మాత్రం అస్సలు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కలిసి రావు. పగటి పూటే మీకు ఏ ప్రయత్నాలు చేసినా, ఎటువంటి పనులు చేసినా కలిసి వస్తాయి. అలాగే ఉదయాన లేవగానే మీ రెండు అరచేతులను కూడా చూసుకోండి. ఉంగరపు వేలను దర్శించుకోండి ముందుగా. అయితే ఈ ఉంగరపు వేలను దర్శించుకొని మీ రెండు చేతులు చూసుకున్నాక ఈ రెండు చేతులను మీ కళ్ళకు అద్దుకొని మీ ఇష్టదైవాన్ని ఈ రోజంతా బాగుండాలి అని చెప్పి మనసులో ఎప్పుడైతే మీరు పాజిటివ్ థాట్తో ఉంటారో ఆ రోజంతా కూడా మీకు కలిసి వస్తూ ఉంటుంది. అలాగే ఆది సోమ గురువారాలు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులు. ఏ పనులు మొదలు పెట్టాలన్నా ఈ రోజుల్లో చేయండి. బంగారు అదృష్ట లోహం, చిన్నదైన బంగారు ఉంగరాన్ని కానీ లాకెట్గా కానీ ఎప్పుడు కూడా మీ మెడలో కానీ చేతికి కానీ ఉంచుకోవడం చాలా ఉత్తమమైంది. కనుక ఈ రెమెడీస్ అన్ని పాటించి చూడండి. అక్షరంతో పేరు మొదలయ్యేవారు తప్పకుండా విజయం చేకూరుతుంది. ఆల్ ది బెస్ట్. నేను చెప్పినటువంటి ఈ రెమెడీ మీకు నచ్చి ఉంటుంది. నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.